రాష్ట్రంలో సమగ్ర కులగణనను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కులానికో సీటు, బీసీలకే ఓటు అనే డిమాండ్తో బీసీ కుల సంఘాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసినందున జీవో నెంబర్ 26 ప్రకారం సమగ్ర కులగణన కోసం ప్రత్యేక కమిషన్ను వెంటనే నియమించాలని కోరారు. జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు జాజుల శ్రీనివాస్. రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. యావత్ బీసీ సమాజం తరపున ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే, మీరు ఏ పద్ధతులైనా పొంది, ఏ మార్గం ద్వారానైనా పొంది, కానీ మా లక్ష్యం, మాకు కావాల్సింది మా జనాభా దామాస్ ప్రకారం రాజకీయ వాటా కావాలి. మా జనాభా దామాస్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లు కావాలి. ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కు లేకుండా రిజర్వేషన్ వ్యతిరేకులు మొదటి నుంచి పనిగట్టుకుని వాళ్ళకున్నటువంటి పలుకుబడితో, వాళ్ళకున్నటువంటి డబ్బు బలంతో ప్రతి సందర్భంలో రిజర్వేషన్లు పెంచిన సందర్భంలో మా నోటికాడి ముద్దను గుంజుకుంటూనే ఉంటున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేయాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ప్రతి బీసీని, ఏ బీసీని అడిగినా, అరే మీరు సర్పంచులు, మీరు ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, మీరు సర్పంచ్ ఎంపీటీసీ కూడా కావద్దా అని అంటున్నారు. కాబట్టి బీసీల్లో తిరుగుబాటు రాకముందే, బీసీల్లో ఇలా ఒక విప్లవం రాకముందే, ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే కులగణన చేస్తుందనే విశ్వాసం బీసీలలో ఉన్నది. ఇది 100%. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలం ఉన్న బీఆర్ఎస్, కేసీఆర్ తన నియంత పోకడలతోటి కులగణన ప్రారంభించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము బీసీ కులాల లెక్కలు తీస్తాం, బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామన్నారు కాబట్టి బీఆర్ఎస్ను బొందబెట్టి కాంగ్రెస్ను గద్దెనెక్కించింది. కాంగ్రెస్ను గద్దెనెక్కించడంలో బీసీలే క్రియాశీలకం. కాబట్టి మీ రాజకీయ అధికారంలో బీసీలకు సామాజిక న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది.